అనుదినార్నో దయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగుజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకొని వారెవరునూ లేరు. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని జ్ఞానము అనే అంశములో మనం కొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆయన జ్ఞానంలో ఉన్న గొప్పతనము, అమోఘమైన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం. నేటి ఉదయకాలమందు కూడా మన స్థుతి అంశంలో దేవుని జ్ఞానం అనే విషయంలో దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మానవుడికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటే, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మానవులకి దయచేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మానవునికి కలుగు చేశాడు. నన్ను సృజించిన దేవుడు, మనల్ని సృజించిన వాడు దేవాతి దేవుడు. ఆయన అన్నిటినీ సృష్టించిన తర్వాత భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని మానవునికి దయచేసినట్లుగా లేఖన భాగముల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6 రోజులు మనం చూసినట్లయితే, ఆయన సమస్తము తన మాట ద్వారా కలుపుగాక అంటే సమస్తము కలిగింది. వెలుగు కానీ, చీకటి కానీ, జలములు కానీ, సముద్రాలు కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఈ లోకములో జీవించే సకలచర జీవులు కానీ, పర్వతాలు కానీ, సముద్ర జీవులు కానీ, సమస్తము దేవుడు తన మాట ద్వారా సృష్టించినట్లుగా 25వ వచనం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ 26వ వచనంలోకి వచ్చేసరికి, మానవుణ్ణి సృజించే సమయానికి వచ్చేసరికి ఆయన పలకలేదు. మిగిలినవన్నీ ఆయన నోటి ఆజ్ఞ ద్వారా కలిగినాయి. మానవుణ్ణి సృష్టించేసరికి అక్కడ 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎంత శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మానవులకి దయచేశాడు, ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మానవులకి దయచేశాడు. తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుల్ని చేశారు. రెండు మాటల్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన స్వరూపములో అనగా దేవుని స్వరూపములో, రెండోది దేవుని పోలికగా నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఎంత జ్ఞానాన్ని దేవుడు మానవులకి ఇచ్చాడు. ఎట్లాండి, తన స్వరూపంలో, దేవుని స్వరూపంలో మానవుడు సృష్టించబడ్డాడు. దేవుని పోలిక చొప్పున మానవుడు సృష్టించబడ్డారు. సృష్టించబడిన తర్వాత వారు సముద్రము, చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి, భూమి మీద ప్రతి ప్రాకు జంతువులను, జీవులను ఏలే స్థితిలో అంత జ్ఞానాన్ని, అంత ఉన్నత స్థితిని దేవుడు మానవునికి కల్పించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. దేవుని స్వరూపము, ఈ ఒక్క మాట చాలు దేవుడు మానవుని పట్ల ఉన్న ప్రేమ. తన స్వరూపములో మానవుని సృష్టించాడు అంటే మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ. అందుకే దేవుడు సమస్త జంతువుల కంటే, సమస్త జీవుల కంటే, భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, అన్నిటికంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మానవునికి దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూసి వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. ఎవరిని? మానవులైన మనల్ని. ఏమని? ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, దాన్ని లోపరుచుకోవాలని, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలని దేవుడు మానవునితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆ ఏలటానికి, లోపరుచుకోనటానికి, ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి, విస్తరించటానికి, భూమిని నిండించటానికి, ప్రతి జీవిని ఏలటానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఊరికే ఏలండి, మీరు జ్ఞానవంతులు కాండి అని చెప్పలేదు. దేవుడు మానవునికి జ్ఞానం దయచేశాడు.
వాటన్నిటినీ లోపరుచుకొని ఏలే భూమిని నిండించి పండించి ఫలింపజేసే ఆ జ్ఞానాన్ని దేవుడు మానవునికి దయచేశాడు. కాబట్టి ఎవరైనా ఈ లోకంలో జ్ఞానవంతులు మేము, మాకు తెలిసినంత జ్ఞానం ఎవరికీ లేదు అని విశ్వాసులైన విశ్వాస ఎవరైనా అనుకున్నా సరే, ఈ జ్ఞానమంతా ఇచ్చిన వాడు దేవుడే. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, దేవుడు వారి జ్ఞానం దయచేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు మానవులను అంత జ్ఞానవంతులుగా సృష్టిస్తే మానవుడు మాత్రం జ్ఞానమిచ్చిన దేవుణ్ణి తిరస్కరించి దూరమైపోయి పాపములో పడిపోయి నరకంలో పడవలసి ఉండగా దేవుడు మానవుల పట్ల చూపించిన ప్రేమ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి కలువల సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు రావాల్సిన శిక్ష భారాన్ని తీసివేసి తిరిగి మానవునికి దేవునికి ఆయన దగ్గర చేసి ఆయన జ్ఞానవంతులుగా ఆయన బిడ్డలుగా ఉదయకాలం ముందు మనల్ని తీర్చిన విధానానికే మనం జ్ఞాపకం చేసుకొని భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం దయచేసిన ఆ దేవుణ్ణి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు కలుగజేసిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీ జ్ఞానము విలువైనది, అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే మీకు స్తోత్రం వందనములైనా. మమ్మల్ని సమస్త జంతువులు జీవుల కంటే జ్ఞానవంతులుగా మమ్మల్ని సృష్టించినందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.